విఆర్ఏ ఒకటి తలారి గోపాల్ సన్ ఆఫ్ పల్కప్ప అనే క్యాండిడేట్ పైన 2013 డేట్ 9/10/2013 ఇల్లీగల్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు. దీన్ని అదే రోజు ఒక వన్ వీక్ తర్వాత కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఎంఆర్ఓకు. కరెక్ట్ రెస్పాన్స్ లేదు. దానికి ఎవిడెన్స్ కావాలి, సాక్ష్యాలు కావాలంటే ఆయన ఏ రోజైతే 9/10/2013 అపాయింట్మెంట్ చేసిండో అదే రోజున ప్రజెంట్గా ఆయన ఉపాధి హామీలో వర్క్ కూడా చేస్తున్నాను అట్లా విఆర్ఏ జాబ్ ఉన్న ఆయన. అంతేకాకుండా గవర్నమెంట్ ఆసరా పెన్షన్ కూడా వాళ్ళ ఫాదర్కి వస్తుంది. ఇక వాళ్ళ కొడుకుంటే మేటిగా వర్క్ చేస్తున్నాను. కాబట్టి ఇది ఇల్లీగల్గా జరిగింది. న్యాయంగా మాకు రావాల్సిన ఉద్యోగాన్ని వేరే ఆయన ఇది చేసినట్లు ఎవిడెన్స్తో సహా మేము సార్కు ఎంఆర్ఓ కాంప్లైంట్ ఇచ్చినాం. ఎంఆర్ఓ ఆడియో రాసిండు, ఆడియో సార్ తగ్గిపోతే ఆడియో సార్ మొన్న క్యాన్సల్ అన్ని రాసి ఇచ్చిండు, కానీ దాన్ని ఇంకా అప్రూవ్ చేయలేదు అన్నట్ల. దాని గురించి కలెక్టర్ మేడం కూడా 1 మంత్ కింద మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కలిసినాం, ఆడియోకి చెప్తామని చెప్పింది. అప్పుడు ఉన్న ఎంఆర్ఓ ఎవరు? అప్పుడు సత్యనారాయణ రాజు అని, అప్పుడు 2013లో ఆయన ఉన్నాయన్న. ఇప్పుడు ఉన్నాడు అన్న విధుల్లో? ఆయన విధుల్లో ఉన్నాడో లేదో తెలియదు సార్ మాకైతే ప్రజెంట్. ఇది మొత్తం మేము ఎవిడెన్స్తో సహా ఉన్నాం సార్, సాక్ష్యాలతో సహా రుజువు చేస్తున్నాం. ఆయన వీళ్ళకి నుంచి మాకు కరెక్ట్ రెస్పాన్స్ రావట్లేదు. ఇప్పుడు మేడం మేడం ఏమంటుందంటే ఆడియోకి రిఫర్ చేసి రాస్తాను, జర మేము భూ సర్వే దాంట్లో జర బిజీ ఉన్నాం, చూస్తాను దాన్ని ఏమన్నా చూస్తా అని చెప్తున్నాను. ఏమైంది?